లక్ష్మీనారాయణ గారు ఇంతవరకు చాలా సార్లు మనం అందరం ఆయన చెప్పిన విషయాలు విన్నాం. ఈ రోజు ఒక కేంద్రంలో అధికార పార్టీ అదే సమయంలో ఆయన ఆ పార్టీ కాదని తెలుగుదేశం పార్టీ అపోజిషన్ పార్టీ ఇక్కడ ఇక్కడికి వచ్చారంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఒకటే ఆలోచించారు, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే తెలుగుదేశం పార్టీకే సాధ్యమనే ఉద్దేశంతో మళ్ళీ అమరావతి ఇక్కడనే అభివృద్ధి కావాలి, అమరావతే రాజధానిగా ఉండాలనే ఉద్దేశంతో వారు ఇప్పుడు పార్టీలోకి వచ్చారు. కానీ రాష్ట్రాన్ని, ఎందుకంటే ఈ రాష్ట్రం అభివృద్ధి కావడంలో ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇప్పుడు నవ్య ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అందులో కూడా కన్నా లక్ష్మీనారాయణ గారి యొక్క పాత్ర ఉంది. రాజకీయాల్లో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి కాస్తో కోస్తో అభివృద్ధి చేయాలనే తాపత్రయంతోనే రాజకీయాల్లోకి వస్తాం. మన రాష్ట్రంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు 17 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. నేను కూడా చాలామంది ముఖ్యమంత్రులతో కలిసి పనిచేశాను. నేను కూడా అందరికంటే ఎక్కువ సమయం సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం మీరందరూ కలిసి నాకు ఇచ్చారు, ఆశీర్వదించారు. కానీ ఈరోజు చూస్తే ఇంత డ్యామేజ్ చేసిన ముఖ్యమంత్రి చరిత్రలో ఎవరూ లేరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది అసమర్థులు ఉన్నారు, సరిగా పనిచేయలేదు, కొంతమంది అవినీతి ఉంది, చిన్న చిన్న విషయాలు చేశారు. కానీ ఏదైతే అతను రివర్స్ టెండర్స్ అన్నారో పరిపాలన మొత్తం రివర్స్ చేసి అతని నేచర్ ఏదైతే ఉందో విధ్వంసం. తొలి రోజు మీరు ఒకసారి చూసుంటారు ఎలాంటి మనస్తత్వం అంటే ప్రజా వేదిక ఉండేది, ఇక్కడ ఏమాత్రం కూడా చిన్న చిన్న హాల్స్ కూడా లేని పరిస్థితి. అందుకే నేను వచ్చినప్పుడు ప్రజావేదిక కలిసి మీటింగ్లు పెట్టుకోవాలంటే కలెక్టర్ మీటింగ్లు హోటల్స్లో లేకుంటే కన్వెన్షన్ హాల్స్లో పెట్టుకునేవాళ్ళం, అది కట్టాం. అతను ఎలాంటి క్రూరమైన మనస్తత్వం అంటే నేరుగా అదే ప్రజావేదికలో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ ప్రజావేదిక ఈరోజే కూల్చేస్తున్నారని సాయంత్రం పంపించి కూల్చేశాడంటే మనిషి ఎంత భయంకరమైన మనిషో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచే విధ్వంసం ప్రారంభమైంది. అది నా ఆస్తి కాదు, ప్రజలు కట్టిన ట్యాక్స్తో మీ డబ్బులతో అక్కడ ప్రజావేదిక కట్టారు తప్ప అది నా సొంత ప్రాపర్టీ కాదు. అంటే ప్రజాధనం అంటే లెక్కలేని తరం ఎంత ఉందో దాంతో ప్రారంభమైంది. ఇంకొక పక్క మీరు చూస్తే వ్యవస్థలన్నీ కూడా మీరు ఒకటి అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఉండే ప్రజానీకం మొత్తం వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురైనాయి. ఎందుకంటున్నానంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాలు మొన్నే స్వాతంత్ర దినోత్సవాలు మనం జరుపుకున్నాం, మనం చేసిన గొప్ప విషయాలని చెప్పుకున్నాం. మన రాష్ట్రంలో కూడా అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చి అనేక విధాలుగా రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తూ అనేక విషయాలు కొత్త విషయాలను కూడా తీసుకొచ్చారు. ఒక్క విషయం మీరు చూస్తే ఒకప్పుడు పరిపాలన అంటే ఒక అడ్మినిస్ట్రేషనే అనే ఉద్దేశంతో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చి సమక్షేమం కూడా ప్రభుత్వ బాధ్యతని, 2 రూపాయల కేజీ బియ్యం కానీ అందరికీ పక్కా ఇళ్ళు నిర్మించడం కానీ, చీరా దోవతి సగం ధరకు ఇవ్వడం కానీ, రైతులకు 50 రూపాయలకే కరెంట్ ఇవ్వడం కానీ, ఇలాంటివన్నీ కూడా వినూత్నమైన కార్యక్రమాలకు నాంది పలికారు. అక్కడి నుంచి వచ్చిన ముఖ్యమంత్రులందరూ ఇంకా కొన్ని కార్యక్రమాలు తీసుకున్నారు. నేను కొన్ని కార్యక్రమాలు తీసుకుంటే ఇంకా వాళ్ళకు పేరు రావాలని ఇంకా కొన్ని కార్యక్రమాలు యాడ్ చేశారు. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు చూస్తామంటే అన్ని వ్యవస్థల్ని, ఒక్క వ్యవస్థ కాదు, ఈయన దాడికి ఏ వ్యవస్థ కూడా ఆగల. విద్యా వ్యవస్థ ఉంది, నాడు నేడు అన్నాడు,
అదే మరి ఇంగ్లీష్ మీడియం అన్నాడు. ఇంగ్లీష్ మీడియం కొత్త, బ్రిటిష్ వాళ్ళు వదిలిపెట్టిపోయారు. నేను ఇప్పుడు కాదు ఎప్పుడో చెప్పా, ఇంగ్లీష్ మనకేం కొత్త కాదు. బ్రిటిష్ వాళ్ళు కోహినూరు వజ్రం కూడా తీసేపోయారు, కానీ ఇంగ్లీష్ తీసేపోలేకపోయారు, ఇక్కడే వదిలిపెట్టిపోయారు. అందరి దగ్గర ఇంగ్లీష్ ఉంది అప్పటికే. నేను బిల్ గేట్స్ని కలిసినప్పుడు ఫస్ట్ డే చెప్పాను, ఇండియా మేమంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాం, స్వతహాగా మేము మ్యాథమెటిక్స్లో నెంబర్ వన్, బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ ఇంగ్లీష్ వదిలిపెట్టారు. ఈ రెండు కూడా డెడ్లీ కాంబినేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. కానీ నేను ఆ రోజు చెప్పా, మీరు ఆ మధ్యలో చూసుంటారు ఎన్ని విమర్శలు. నేనేదో ఆయన పేదవాళ్ళందరికీ ఇంగ్లీష్ నేర్పించేస్తే నేనేదో అడ్డుపడిపోతున్నానని. అంటే ఒక వ్యక్తి విధ్వంసం చేయాలంటే కుట్రపూరిత రాజకీయాలు చేసుకుంటూ దాన్ని ఏ విధంగా సర్వనాశనం చేయాలో నాశనం చేయడం నెంబర్ వన్ అతను. ఈరోజు విద్యా వ్యవస్థ 19వ స్థానానికి వెళ్ళిపోయాం, స్కూల్స్ మూసేశారు, నాడు నేడు బిల్డింగ్లు కట్టి అసలు బిల్డింగ్లు నిలిచిపోయే పరిస్థితికి వచ్చింది. వ్యవసాయ పాడుపడిపోతున్నాయి, కొంతమంది పిల్లలు చదువుకోవాలంటే చెట్టు కిందే మళ్ళా గతయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన మీరు చూస్తే 4 సంవత్సరాలుగా చదువు చెప్పే టీచర్ని ఏ విధంగా ప్రవర్తించడం మీరు చూశారు. ఒక్క టీచర్ని డిఎస్సీ పెట్టి నియమించినదంటే విద్యా వ్యవస్థ ఏ విధంగా బాగుపడుతుందో మీరే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, మా తమ్ముడు చెప్పాడు చదివేదే రాదు, అందుకే చదువుకోని వ్యక్తి అనుకుంటాడు నాకంటే బాగా చదివితే నేను వాళ్ళ ముందర వెలవెలబోతాను కాబట్టి ఎవడో చదవకుండా ఉంటే ఈ రాష్ట్రం ఏమైనా పర్వాలేదనే ఉద్దేశంతో విద్య పైన మన పిల్లల పైన ఖర్చు కట్టే పరిస్థితికి వచ్చాడు. వ్యవసాయం ఏ రైతు ఆనందంగా లేడు. ఈరోజు మీరు చూస్తే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా, నాకు కూడా జ్ఞాపకం మీరు కూడా సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నారనుకుంటా, కోఆపరేటివ్ మినిస్టర్గా ఉన్నారు. మీరు చూస్తే ఒక సిస్టమ్ పెట్టాం, రైతులు పండించిన పంటంతా కొనడానికి పగడ్బందీగా డబ్బులు ఇవ్వడానికి సిస్టమ్ తీసుకొస్తే ఇప్పుడు ఆర్బీకేలు తీసుకొచ్చి మొత్తం ముంచేశాడు. ఎక్కడా రైతు దగ్గర కొనే పరిస్థితి లేదు, గిట్టుబాటు ధర లేదు, మొత్తం నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్కన మీరు చూస్తే ఇరిగేషన్ ఆ శాఖను మూసేశాడు. సమక్షేమం అడ్రస్ లేకుండా పోయింది. వెల్ఫేర్ మీరు చూస్తే బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ ఎస్సీ కార్పొరేషన్లు కానీ ఎస్టీ కానీ మైనారిటీ కానీ సప్లాన్స్ కానీ మొత్తం మూసేసే పరిస్థితికి వచ్చాడు. ఈ విధంగా ఒకటి కాదు, మొత్తం గ్రామీణ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్థిక ఉగ్రవాది. నేను ఈ మాట వాడుతున్నా, రాష్ట్రంలో ఉండే డబ్బులన్నీ సంపద అంతా కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరనే ఉండాలి. ఏ కన్నా లక్ష్మీనారాయణరావు లేకుంటే ఈ మీటింగ్ పైన ఉండేవాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఒక రూపాయి ఉండకూడదు. మనమంతా ఆయన దగ్గర బానిస జీవితాన్ని గడపాలి. అందుకే మీరు చూస్తే రాష్ట్రంలో ఏ వ్యక్తి వ్యాపారం చేసినా ఆ వ్యాపారాన్ని జరగనేకుండా చేసి అవసరమైతే మెడ మీద కత్తి పెట్టి ఆస్తు రాయించుకున్న ఆర్థిక ఉగ్రవాది ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి, ఎందుకు ఈ పోర్టు వేరే వాళ్ళకి పోయింది, ఎందుకు ఈ భూములు ఇతను కొట్టేశాడు ఇంకొకరు కొట్టేశారు, ఎందుకు ఈ ఇండస్ట్రీ పారిపోయింది. అన్నిటి వెనకాన ఒక స్టోరీ ఉంది, భయంకరమైన స్టోరీ ఉంది. 30 ఏళ్ళు 40 ఏళ్ళు రాత్రింబగళ్ళు కష్టపడి సంపాదించిన సంపద ఆస్తి ఉన్న పళంగా వీళ్ళు లాగేసుకునే పరిస్థితి వచ్చింది. అదే పులివెందల సెటిల్మెంట్. ఆ విషయం మీరు మరో బీహార్ కాదు, ఇది బీహార్ కంటే వరస్ట్. ఇప్పుడు బీహార్లో ఇవి జరగడంలా, ఇప్పుడు అలాంటివన్నీ జరిగాయి. నేను ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఇప్పుడు కొత్త నాటకానికి మళ్ళా తెరదీశాడు. ఆయన పేదల పక్షం అంట, మనమంతా భూస్వాముల పక్షం అంట. నాకు అర్థం కాలేదు ఇది. ఈ దేశంలో 375 కోట్ల రూపాయల ఆస్తి ఉండే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అందరూ ముఖ్యమంత్రులు కలిపితే
అందులో సగం కూడా లేదు. ఈయన పేదవాళ్ళ తరపున నేను పోరాడతాను అంటున్నాడు. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ పేదవాళ్ళయ్యారు, ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రం ధనవంతుడు అవుతూనే ఉన్నాడు. ఇంకా ఇప్పుడే ఆగలా, విసుకుంది. నేను అడుగుతున్నా, మీ అందరికి ఇసుక వస్తా ఉందా? కొనే పరిస్థితిలో ఉన్నారా? ఎక్కడికి పోతా ఉందా ఇసుక? వేరే రాష్ట్రాలకు వెళతా ఉందా లేదా? ఆ డబ్బులు ఎక్కడికి వస్తున్నాయి? తాడేపల్లి బ్యాలెన్స్కి వస్తున్నాయా లేదా? పేదవాళ్ళ రక్తం తాగాడా లేదా? మరి ఏం చెప్పాలి? ఆయన పేదవాళ్ళ ప్రతినిధి, ఆయన పెద్ద ఛాంపియన్. అంటే ఇంకొక పక్క మీరు చూస్తే ఎగ్జాక్ట్ గా యు ఆర్ రైట్, సైకో సైకోలే మాట్లాడతారే మారిగా. ఒక్క విషయం కాదు, అన్ని విషయాలు ఇట్లే ఉన్నాయి.